ఎక్కడైతే మహిళ గౌరవించబడుతుందో అక్కడ మాత్రమే ఆ ఇంట్లో మాత్రమే ఆ ఊర్లో మాత్రమే ఆ ప్రాంతంలో మాత్రమే అభివృద్ధి అన్నది సాధ్యం కానీ ఈ విషయం కేసీఆర్ గాని బిఆర్ఎస్ పార్టీ గాని అర్థం కావటం లేదు ఈ రోజు మహిళలంటే గౌరవమైన కనీసం గౌరవం పక్కన పెడితే కనీసం మహిళలకు రక్షణ కూడా తెలంగాణ రాష్ట్రంలో లేకుండా పోయింది ఈ రోజు కనీసం మాన ప్రాణాలు కూడా గుప్పిట్లో పెట్టుకొని భయం భయంతో బతికే పరిస్థితి తెలంగాణ మహిళలకు వచ్చింది అంటే ఇది కేసీఆర్ గారి లోపం కాదా ఇది కేసీఆర్ గారి సర్కార్ వైఫల్యం కాదా గొప్పగా చెప్పుకుంటున్నారే తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉన్నంత భద్రత ఇంకా ఎక్కడా లేదు మహిళలకు ఇచ్చే భద్రతలో మేము నంబర్ 1 అని చెప్పుకుంటున్నారు షీ టీంలు అద్భుతంగా పని చేస్తున్నాయి అని చెప్పుకుంటున్నారు లక్షల కొద్ది సీసీటీవీలు ఉన్నాయి సీసీ కెమెరాలు ఉన్నాయి అంటున్నారు ఒక బటన్ నొక్కితే చాలు సైబర్ పోలీసులంతా అలర్ట్ అవుతారు అంటున్నారు ఇలా ఎన్నో చెప్తున్నారు కానీ 20 అంతస్తుల పోలీస్ కంట్రోల్ రూమ్ మెడలు కట్టుకుంటున్నారు ఇలా ఎన్నో వాటికి డబ్బు ఖర్చులు పెడుతున్నారు కానీ ఎన్నో చెప్తున్నారు కానీ వాస్తవానికి వస్తే మాత్రం జాతీయ రిపోర్ట్లైనా లేక సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ అయినా ఇలా ఏ రిపోర్ట్ చూసినా కూడా మహిళల మీద జరిగే అత్యాచారాలలో తెలంగాణ రాష్ట్రం దక్షిణ భారతంలోనే నంబర్ 1 స్థానంలో ఉంది అని మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు అసలు అసలు మహిళలకు అసలు మహిళలకు ఈ రాష్ట్రంలో ఏడాది కనీసం కేంద్రమే కేంద్ర విమెన్స్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చెప్తున్న విషయం తెలంగాణ రాష్ట్రంలో కనీసం 25,000 మహిళల మీద లైంగిక దాడులు జరుగుతున్నాయని ఆ డిపార్ట్మెంట్ చెప్తుంటే మరి ఏ ముఖం పెట్టుకొని కేసీఆర్ సర్కారు అసలు మహిళలకు భద్రత కలిగించే విషయంలో మేము నంబర్ 1 అని చెప్పుకుంటున్నారని ప్రశ్నిస్తున్నాం ఏమి చేస్తుంది కేసీఆర్ సర్కారు మహిళల భద్రత కోసం అసలు బంగారు తెలంగాణలో మద్యం అన్నది ఇంత విచ్చలవిడిగా అందుబాటులో ఉంటే మద్యం ఇంత విచ్చడి విలిగా అందుబాటులో ఉంటే డ్రగ్స్ అరికట్టకపోతే ఈరోజు మహిళల మీద అసలు వయసుతో పరిమితం లేకుండానే మహిళల మీద జరుగుతున్న దాడులలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 స్థానంలో ఉంది మహిళలను ఎత్తుకుపోవడంలో తెలంగాణకు నంబర్ 1 స్థానం మహిళల మీద వేధింపుల్లో తెలంగాణకు నంబర్ 1 స్థానం మహిళలను మర్డర్ చేయడంలో మానభంగాలు చేయడంలో తెలంగాణ నంబర్ 1 స్థానంలో ఉంది మరి కేసీఆర్ గారు ఏమి సమాధానం చెప్తారో తెలంగాణ మహిళలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అసలు ఏదో ఒక్క రోజు మాత్రమే మహిళల కోసం పని చేస్తున్నాం అన్నట్టు ఈ రోజు మళ్ళీ అదే రుజువైంది కదా ద్వాక్రా మహిళలకు 7,50 కోట్లు ఇస్తామంటున్నారు రుణమాఫీకి ఈరోజు మహిళల కోసం ఆరోగ్యశ్రీ మహిళ ఆట అసలు మీకు మహిళల మీద చిత్తశుద్ధి ఉంటే 9 సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉన్నారు కదా ఏ ఒక్క రోజు చేసి ఉండకూడదు ఇది ఆఖరణ ఎలక్షన్ ఇయర్ అని ఇప్పుడు మీకు మహిళల మీద కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చిందండి మరి మీరు మహిళల్ని ఓట్లేసే యంత్రాంగాలుగా చూస్తున్నారు అనడానికి సందేహం ఏదైనా ఉందా అసలు మహిళలకు ఏమి సమాధానం చెప్పదలుచుకున్నాడు కేసీఆర్ గారు మహిళల భద్రత కోసం భరోసా యాప్ అనేది ఒకటి తయారు చేశారని చెప్పాడు ఎవరు కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారు ఉందా భరోసా యాప్ కనిపిస్తుందా భరోసా యాప్ లేక మీ గాలి మాటకు కొట్టుకుపోయిందా లేకపోతే కాళేశ్వరంలాగా మునిగిపోయిందా ఎక్కడుంది భరోసా యాప్ కనీసం నేను నిన్న యాపిల్ ఫోన్లో భరోసా అని టైప్ చేస్తే యాప్ స్టోర్లో కనీసం అసలు పత్తానే లేకుండా ఉంది అసలు భరోసా యాప్ అనేది లేదు యాప్ డౌన్లోడ్ లేదు దాంట్లో ఫోన్ నెంబర్ లేదు దాంట్లో మహిళలకు భద్రతే లేదు మరి అంత గొప్పగా గొప్పలు చెప్పుకోవడానికి కాకపోతే మీకు దేనికి పనికి వస్తుంది అధికారం అని అడుగుతున్నాం కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ కానీ
టీఆర్ఎస్ పార్టీ నాయకులకు గాని అసలు మీకు మహిళల పట్ల ఏ చిత్తశుద్ధి ఉందని ఎప్పుడు నిరూపించుకున్నారు అని అడుగుతున్నాం అసలు చిత్తశుద్ధి మీకు ఎలా ఉంటుంది అసలు మీరు గాదా మీ పార్టీ వాళ్ళు గాదా నా మీద పడుతున్నావమ్మా మీ పార్టీ వాళ్ళు గాదా మహిళలకు నిజమైన థ్రెట్ అసలు ల్యాండ్ మైండ్ లో బతికినట్టు లేదా తెలంగాణలో బతకడం అంటే మహిళలకు తెలంగాణ రాష్ట్రం ఒక ల్యాండ్ మైండ్ గా తయారైంది ఎక్కడ అడుగు పెడితే ఎక్కడ ఏది పేలుతుందో అర్థం కాక ఎక్కడ ఎవడు చేయి పట్టుకుంటాడో ఎక్కడ ఏ అవమానం జరుగుతుందో అని ల్యాండ్ మైండ్ లో బతికినట్టు బతుకుతున్నారు తెలంగాణ రాష్ట్ర మహిళలు ఒక్కసారి అసలు వందల కొద్ది అసలు వేల కొద్ది అసలు సంవత్సరానికి 25,000 కేసులు నమోదవుతున్నాయి మహిళల లైంగిక దాడుల మీద అంటే ఇక నమోదు కానివి ఇంకెన్ని ఉన్నాయో అర్థం చేసుకోండి రిపోర్ట్ అయినవే 25,000 ఉంటే రిపోర్ట్ కానివి ఇంకా ఎన్ని వేలు ఉండాలి వీటిలో అసలు బిఆర్ఎస్ పార్టీ పార్టీకి చెందిన నాయకులు వాళ్ళ మీద ఉన్న అలిగేషన్లే వందల కొద్ది వేల కొద్ది ఉన్నాయి ఇటీవల కాలంలో జరిగిన కొన్ని మాత్రమే చదువుతా నేను కేటీఆర్ ప్రాతినిధ్యం వహించే సిరిసిల్ల జిల్లాలో 6 ఏళ్ల పాపపై సర్పంచ్ భర్త అత్యాచారం ఆర్మూరులో కూతురు వరుస ఉన్న 9 ఏళ్ల పాపపై బిఆర్ఎస్ పార్టీ మెంబరు అత్యాచారం నిర్మల్లో 15 ఏళ్ల మైనర్ బాలికపై మున్సిపల్ వైస్ చైర్మన్ అత్యాచారం మెదక్ జిల్లా ఆందోళ్లో ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు మైనర్ బాలికపై అత్యాచారం ఇంట్లో వాళ్ళని బెదిరించి మరీ అమ్మాయిని ఎత్తుకుపోయిన సంఘటన ఇది హైదరాబాద్ నడి బొడ్డున 17 ఏళ్ల అమ్మాయిపై హోమ్ మంత్రి బంధువు సామూహిక అత్యాచారం కామారెడ్డి జిల్లా లో 10వ తరగతి చదువుతున్న అమ్మాయిపై స్థానిక తెరాస నేత అత్యాచారం కూకట్పల్లిలో 30 ఏళ్ల వివాహితపై స్థానిక టీఆర్ఎస్ నేత లైంగిక వేధింపులు సూర్యాపేటలో ఒక యువతికి మత్తుమంది ఇచ్చి మరి ఇద్దరు టీఆర్ఎస్ నేతల అత్యాచారం వరంగల్లో యువతిపై కార్పొరేటర్ భర్త అత్యాచారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో తెరాస నేతల కొడుకులు మైనర్ పై గ్యాంగ్ రేప్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తమ్ముడు తాటికొండ సురేష్ ఇంటి నిర్మాణం పర్మిషన్ కోసం లంచం డిమాండ్ చేసి మహిళలను లైంగికంగా వేధించాడు కొత్తగూడెం ఎమ్మెల్యే వామన వెంకటేశ్వరరావు కొడుకు పనుల కోసం వస్తే మహిళలను వేధించారు ఏమిటండి ఇది బిఆర్ఎస్ పార్టీ నాయకులే ఇంత ఘోరంగా మహిళల పట్ల గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారంటే వీళ్ళను పాలకులు అనాలా లేకపోతే తాలిబాన్లు అనాలా మహిళలకు మరి బిఆర్ఎస్ పార్టీ పాలకపక్షం వాళ్ళకు భరోసా కల్పించాల్సింది పోయి భరోసా యాప్కు దిక్కులేదు భరోసా కల్పించే వాడు దిక్కులేడు ఏమి అన్యాయం ఇది నడి రోడ్డు మీద లాయర్లను నరికి చంపితే భార్య భర్తను నరికి చంపితే ఏం చేశాడు కేసీఆర్ గారు మరియమ్మను లాకప్లోనే చంపేస్తే ఏం చేశారు కేసీఆర్ గారు